చిరంజీవి గారి 150వ సినిమా పేరు ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి గారి ఈ సినిమాకి ఖైదీ నంబర్ 150 అని పేరు ఎందుకు పెట్టారు అన్నది పక్కన పెడితే, ఈ మధ్య నెట్లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఒక విషయం ధూమ్ దుమారం రేపుతుంది. ఆ విషయం ఏంటని కదా మీ సందేహం. ఒక మనసు సినిమాతో ఫెయిల్యూర్ ని చవి చూసిన నిహారిక గారు ఈ సినిమాలో కనబడనుందట, అది కూడా స్పెషల్ క్యారెక్టర్ చేస్తూ. నిహారిక చిరంజీవి గారిని అడగడంతో చిరు గారు కూడా ఓకే చెప్పారని, అంతేకాకుండా చిరంజీవి గారే స్పెషల్గా ఈమె కోసం మంచి క్యారెక్టర్ని డెవలప్ చేయమని వినాయక్ గారితో చెప్పారని కూడా చెప్పుకుంటున్నారు టాలీవుడ్లో కొందరు. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిజంగానే చిరంజీవి గారి సినిమాలో నిహారిక నటించే అవకాశం దక్కితే నిహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా. ఇక నిహారిక క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే ఇందులో చేస్తున్న ఆ క్యారెక్టర్ తనకు మంచి సక్సెస్ని ఇచ్చే పాత్ర చేస్తుందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఊజా బోర్డ్, ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మల లోకానికి మనుషుల లోకానికి మధ్య ఉన్న డోర్స్ ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే సాధనమే ఈ ఊజా బోర్డ్. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి అయ్యిందంటే చాలు, వింత అరుపులు, విచిత్ర రూపాలు, ఇంట్లో నుండి బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్తామో లేదో అనే సందేహాలు, అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా, సినిమా ట్రైలర్ లో రష్మిని రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.